ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరారు చేసింది రెండేళ్ల కాల పరిమితితో ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేశారు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తు ైనా చేసుకునే వెసులుబాటు ఉంది మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో షాపుకు రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది మద్యం షాపుల దరఖాస్తుల కోసం చెల్లించాల్సిన ఈ రుసుమును డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకు చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది డిడి తీసుకువెళ్లి నేరుగా ఎక్సైజ్ స్టేషన్ లో అందజేయాలి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రతి జిల్లాలో కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల పదకొండున మద్యం షాపులకు లాటరీ తీసి లైసెన్సులు కేటాయి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి లైసెన్స్ దారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు రాష్ట్రంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి నాలుగు స్లాబుల్లో లైసెన్స్ ప్రాంతాలలో లైసెన్స్ ఫీజు యాభై లక్షలుగా నిర్ణయించారు పదివేల నుంచి యాభై వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో యాభై ఐదు లక్షలు యాభై వేల ఒకటి నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలలో లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలుగా ఉంటుంది ఐదు లక్షలు దాటిన నగరాలలో గరిష్ట ఫీజు ఎనభై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఈ ఫీజును ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు అలాగే లైసెన్స్ ఫీజుతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్ ను రెట్టింపు చేశారు గతంలో పది శాతం ఉంటే ఇప్పుడు మార్జిన్ ను వ్యాపారులకు వస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకు అదనంగా పన్నెండు ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తారు విజయవాడ గుంటూరు విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ నెల్లూరు కర్నూలు కడప అనంతపురాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు ఈ స్టోర్లకు ఐదేళ్ల పరిమితితో లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయలుగా నిర్ణయించారు అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు మరోవైపు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు మూడు వందల నలభై మద్యం షాపుల్ని కేటాయించనున్నారు దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది మరోవైపు తిరుపతిలో మద్యం షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది నగరంలోని రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండ్ స్టాండ్ లీలామహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణు నివాసం శ్రీనివాసం ఈ ప్రాంతాలలో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి వీల్లేదు లీలా మహల్ నంది సర్కిల్ అలిపిరి ఎస్విఆర్ఆర్ ఆస్పత్రి స్విమ్స్ వరకు అనుమతి లేదు